ఏం పేరు అమ్మా? అనిత. అనిత, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వర అపార్ట్మెంట్ క్లినిక్? గండిపల్లి నుంచి వచ్చింది సార్. గండిపల్లి ఏ జిల్లా? సూర్యాపేట జిల్లా. సూర్యాపేట జిల్లా, ఓకే. ఏం బాధతో వచ్చినావు? నడుము బాగా నొప్పి సార్, లెస్స నొప్పి నొప్పి. ఒక 5 నిమిషాలు కూడా కూర్చున్నా, నిలబడ్డ పడుకున్నా అంత నొప్పి సార్. కూర్చోలేకపోతుంది, నడవలేకపోయినా కూర్చోలేకపోయినా. ఎన్ని సంవత్సరాల నుంచి? ఇప్పుడు 10 సంవత్సరాలు సార్. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు బాధపడుతున్నావు. మరి డాక్టర్లు ఏం చెప్పారు? టెస్ట్ తీసుకోవాలి, ఇది ఆపరేషన్ చేసేది కదా అని అప్పుడు 5 సంవత్సరాల కింద చెప్పింది సార్. ఆపరేషన్ చేస్తామన్నారు? చేయనన్నాడు. ఇది అరిగింది బాగా, రెస్ట్ తీసుకుని సెట్ అయింది అని చెప్పి టాబ్లెట్లు కమ్మ వల్ల వాడినా, విజయవాడ తెచ్చుకున్న మీరాల కూడా అంతటా వాడినా కూడా తగ్గలేదు సార్. తగ్గలేదు. ఇక ఇక్కడికి వచ్చి ఈశ్వర పొమ్మిక్ వచ్చి ఎన్ని రోజులైంది? నెల రోజులైంది. ఎవరు చెప్తే వచ్చినావు? మా తమ్ముడు చెప్తే వచ్చింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఇప్పుడు నెల రోజులు ఎట్లా ఉంది? మంచినే ఉంది సార్. ఇక్కడ నిలబడి నిలబడలేకపోయినా ఒక 2 నిమిషాలు కూడా ఇప్పుడు సహాయ నిలబడి మంచిగా నొప్పి వస్తలేదు. నీ వెయిట్ హెవీ ఉన్నందుకు వెన్నుపూస డిస్కులు అరిగిపోయినాయి అనమాట. ఆ వెన్నుపూస డిస్కులు అటు మరలు ఇంత వెయిట్ ఉన్నావు కదా, అందుకోసమే నీకు ఈ నొప్పి వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మన మందులతో ఒకటే నెలల అద్భుతంగా తగ్గిపోయింది. ఈ టైమింగ్స్ చూసినావు కదా, ఎప్పుడు వచ్చినావు? 17 జనవరిలో 11 తారీఖు వచ్చినావు. ఈ ఏళ్ళకి 24 ఫిబ్రవరి ఈ ఏళ్ళ 14 ఖతమైపోయింది, తగ్గిపోయింది. ఒకటే నెలలో మంచిగా అయిపోయినావు. నీకు ఇచ్చిన ఎన్ని రోజులకు మార్పు వచ్చింది? 15 రోజులకు అట్లా వచ్చింది సార్. వెరీ గుడ్. ఇంకా 2 నెలలు వాడితే ఖతం పర్ఫెక్ట్ అయిపోతావు, మళ్ళీ రాకుండా చేస్తాను. ఓకేనా? ప్రజలకు తెలవాలి ఇట్లాంటిగా రెండు పూస డిస్క్ పెయిన్ డిస్క్ సంబంధించిన చెప్తున్నా సార్. మీ మా ఇంటి దగ్గర వాళ్ళకి అందరికీ అటు మంచిగా ఇప్పుడు కూర్చుందా నొప్పి లేదు అని చెప్తానే ఉన్నా. చెప్పాలి, మనమే చెప్పుకోవాలి, మనమే ప్రచారం చేసుకోవాలి. లేకపోతే నేను ఆపరేషన్ చేసి 1,50,000 తీసుకొని ఇంట్లో వండబెడుతుంది. ఆపరేషన్ లేకుండా మంచిగా తక్కువ అవుతున్నది. ఇలాంటి బాధలు ఉన్న అందరికీ ప్రజలకు తెలియాలి. అందరికి చెప్తా సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.